సినీ ప్రపంచంలో అవకాశం రావడం అంత ఈజీ కాదు. ఒకవేళ ఛాన్స్ వచ్చినా మంచి పాత్రలు అందుకోవడం అనేది అదృష్టం బట్టి ఉంటుంది. ఇప్పుడు టాప్ హీరోస్ టాప్ హీరోయిన్స్ అయిన వీళ్ళు ఒకప్పుడు చిత్ర పరిశ్రమకు ఎలా వచ్చారో చూద్దాం. హాస్య నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి సునీల్. ఇతను నువ్వు నేను సినిమా ద్వారా కమిడియన్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీనికంటే ముందు సునీల్ పవన్ కళ్యాణ్ అక్కడమ్మా ఇక్కడబ్బాయి సినిమాలో కాలేజ్ స్టూడెంట్స్ గుంపులో ఒకరిగా కనిపిస్తాడు. జబర్దస్త్ షోతో బాగా పాపులర్ అయిన అనసూయ కొన్ని చిత్రాల్లో కూడా నటించి బాగా పేరు తెచ్చుకున్నారు. ఈమె ఎన్టీఆర్ నాగా సినిమాలో స్టూడెంట్స్ మధ్యలో ఒకరిగా కనిపిస్తుంది. హృదయ కాలేయం సినిమాతో మంచి కమీడియన్గా పేరు తెచ్చుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు. ఇతను మహాత్మా సినిమాలో ఒక పాటలో చిన్న పాత్ర పోషించాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా అడుగుపెట్టి మాస్ మహారాజాగా ఎదిగిన వ్యక్తి రవితేజ. ఇతను రాజశేఖర్ అల్లరి ప్రియుడు సినిమాలో హీరో గ్యాంగ్లో ఒకరిగా కనిపిస్తాడు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.